గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆ సెగ్మెంట్ లో 4.5 దశాబ్దాలుగా ఆ కుటుంబానిదే హవా. పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ప్రజా ప్రతినిధులుగా ఆ ఇంటి పేరు వారికే గెలుపు. రాష్ట్రంలో ఒరవడి సృష్టించిన పార్టీకి సైతం ఆ నియోజకవర్గంలో దక్కని విజయం. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏ జిల్లాలో ఉంది? అంతటి బలమైన నేత ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలంటే రాయలసీమపై ఓ లుక్కేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న జిల్లాలో వైఎస్ఆర్ కడప ఒకటి. అందులో పులివెందుల సెగ్మెంట్ చాలా స్పెషల్. నియోజకవర్గంగా ఏర్పడిన తొలి నాళ్లలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది. అప్పట్లో రాజకీయ పోటీ కూడా వారే ఇచ్చేవారు. అయితే నాటి నుంచి నేటి వరకు విజయం మాత్రం సింహభాగం కాంగ్రెస్కే దక్కింది. 1995లో తొలిసారిగా పులివెందులలో ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పెంచికల బాసిరెడ్డిని ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడినప్పటికీ 1967, 1972 ఎన్నికల్లో బసిరెడ్డికే ఓటేశారు. 1978 నుండి 2019 వరకు ఎడుగూరి సందింటి వారే, అంటే వైఎస్ కుటుంబీకులకే పులివెందుల ప్రజలు అండగా నిలిచారు. ఇక్కడ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సార్లు గెలిచారు. 2 సార్లు సీఎంగా వ్యవహరించారు. 1991, 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ పురుషోత్తం రెడ్డి, వైఎస్ఆర్ సతీమణి, విజయమ్మ విజయం సాధించారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా పులివెందుల ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. 2014, 2019లో వరుసగా 2 సార్లు గెలిచారు. హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు మరోమారు రెడీ అయ్యారు. ఇక 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన టీడీపీకి పులివెందుల సెగ్మెంట్లో ఇప్పటి వరకు విజయం దక్కలేదు. అన్నిటికీ మించి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రధాన పార్టీల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ బరిలో ఉన్నారు. ఇక 1999 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ప్రత్యర్థిగా టీడీపీకి చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీ ఇచ్చారు. 2011 ఉప ఎన్నికల్లో మాత్రం వైఎస్ కుటుంబంలోని వారి మధ్య పోటీ పడింది. ఇక విజయమ్మపై వైఎస్ వివేక పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నది మాత్రం జూన్ 4న తేలనుంది.